హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పీ వెహికల్స్ ఫ్రెండ్స్ రోజు మేము ముందుకి ఒక ఆరు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీ యొక్క వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపండి ఫ్రెండ్స్ ఎటువంటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ వెహికల్స్ అనేది మన ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి వాళ్ళ టైప్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వెహికల్ డీటెయిల్స్ లేక వెళ్ళినట్టయితే ఈ వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ ఎక్స్ఎం అనమాట వెర్షన్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మాన్వెల్ ట్రాన్జెక్షన్ వెహికల్ అనమాట మాన్యువల్ వెహికల్ ఇది వచ్చేసి చూసుకున్నట్టు పెట్రోల్ ఇంజన్ వెహికల్ అనమాట ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్ అనమాట ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అనమాట ఇది వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉందన్నమాట సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్ వెహికల్ అనేది నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూసుకున్నట్డితే వెహికల్ అనేది గుడ్ కండిషన్లో ఉంది ఎక్కడ అనేది చిన్న డెంటింగ్ కూడా పడలేదు ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే మనకి ఎయిటీ పర్సెంట్ అయితే వర్క్ చేస్తాయని చెప్పడం జరిగిందనమాట ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఇది ఫిక్స్ రేట్ ఏం కాదు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తే కాల్ చేయండి ఫ్రెండ్స్ మనం సెకండ్ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి మారుతి లిగాస్ ఇది ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్ అనమాట పెట్రోల్ వర్షన్ ఇంజన్ చూసుకున్నట్టు ఇది కూడా వచ్చేసి మాన్యువల్ వెహికల్ అనమాట ఈ వెహికల్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి ముప్పై ఐదు వేల కిలోమీటర్స్ తిరిగింది అనమాట సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్కడా అనేది తిరగలేదన్నమాట ఈ వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పడం జరిగిందనమాట ఇది కూడా చాలా గుడ్ కండిషన్లో ఉంది టైర్స్ వచ్చేసి ఈ వెహికల్ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తాయని చెప్పడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఓనర్ అయితే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి నాలుగు లక్షల అరవై వేలు అని చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ రేట్ ఏం కాదు కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఓనర్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట ఈ సిక్స్ వెహికల్స్కి అయితే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఒకటి ఆయన అనమాట ఇవి వచ్చేసి డీలర్కి సంబంధించిన వెహికల్స్ ఈ వెహికల్స్ అనేది ఆయన నెంబర్ అనేది డిస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి మనకి థర్డ్ వెహికల్ చూసుకున్నట్టయితే టాటా టైగర్ అనమాట ఇది వచ్చేసి ఎక్స్టీ వన్ పాయింట్ టూ ఆర్టీఎన్ అనమాట ఇంజిన్ చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్ పెట్రోల్ వర్షన్ ఇన్ వెహికల్ అనమాట మనకి ఇది కూడా మ్యాన్వల్ వెహికల్ అనమాట చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ అనమాట సిక్స్టీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్ చాలా గుడ్ కండిషన్లో ఉంది రేటింగ్ చూసుకున్నట్టయితే మనకి సిక్స్టీ వన్ థౌజండ్ తిరిగిందనమాట నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ పైన అనేది కూడా ఎక్కడ అనేది చిన్న డెంటింగ్ కూడా పడలేదు అనమాట వెహికల్ అనేది చూస్తున్నారు కదా మనకి చాలా నీట్నెస్గా మెయింటైన్ చేశారనమాట ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నట్టే మనకి సెవెంటీ పర్సెంట్ అయితే వర్క్ చేస్తాయని చెప్పడం జరిగింది వెహికల్ అనేది చాలా గుడ్ కండిషన్లో మెయింటైన్ చేశారు ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారని చెప్పడం జరిగింది ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ అని చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు కొంచెం నెగోషియబుల్ ఉంటుంది అనమాట ఎందుకంటే వెహికల్స్ అనేది చాలా నీట్నెస్ గా మెయింటైన్ చేశారు ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో చాలా నీట్నెస్గా మెయింటైన్ చేశారని చెప్పడం జరిగిందనమాట మనకి మనం ఫోర్త్ వెహికల్ చూసుకున్నట్లయితే ఫోర్డు ఇకో వెహికల్ అనమాట ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ వెహికల్ అనమాట ఈ వెహికల్ కూడా వచ్చేసి మనకు మాన్వెల్ ట్రాన్జాక్షన్ వెహికల్ ఏదొచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ అనమాట చూసుకున్నట్టయితే సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్ ఈ వెహికల్ కూడా వచ్చేసి మనకి చాలా గుడ్ కండిషన్లోనే మెయింటైన్ చేశారని చెప్పడం జరిగింది వెహికల్ పైన చూసుకున్నట్టయితే కూడా ఎక్కడ అనేది డెంటింగ్ పడలేదు ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి ఎయిటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట జన్యున్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ అనమాట ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి జెన్యున్ షోరూమ్ ట్రాక్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అనమాట సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్ అని చెప్పడం జరిగింది ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే మనకి సెవెంటీ పర్సెంట్ అయితే వర్క్ చేస్తాయని చెప్పడం జరిగింది ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి మనకి ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి చూసుకున్నట్టయితే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు అని చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది ఈ ఓనర్ నెంబర్ అనేది కూడా మనం డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాము కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి మనం ఫోర్త్ వెహికల్ చూసుకున్నట్టయితే వచ్చేసి ఫోక్స్ వ్యాగన్ జీట్ అనమాట ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్ ఇది వచ్చేసి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డిజిల్ వర్షన్ సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ మ్యాన్వాల్ ట్రాన్సాక్షన్ వెహికల్ కూడా చూసుకున్నట్లయితే మనకు వెహికల్ కూడా అనేది చూసుకున్నట్లయితే ఎక్కడ అనేది చిన్న డెంటింగ్ కూడా పడలేదని కనిపిస్తుంది మనకి వెహికల్స్ పని అనేది డెంటింగ్స్ అనేది మెయిన్ లేవ్ అనమాట వెహికల్ అనేది చాలా నీట్నెస్గా మెయింటైన్ చేశారు ఓనర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది చాలా నీట్నెస్గా మెయింటైన్ చేశారు ఇది మాన్యువల్ ట్రాన్సాక్షన్ వెహికల్ అనమాట చూస్తున్నారు కదా మనకి మాన్యువల్ ట్రాన్సాక్షన్ వెహికల్ ఈ వెహికల్ మనకి చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది మనకి వెహికల్ అనేది ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ టైం కాదు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఈ వెహికల్ అయితే నెగిటిబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్ కూడా మనకి మనం ఫిఫ్త్ సిక్స్త్ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి ఓక్స్ వ్యాగన్ పోలో అనమాట ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్ అనమాట ఈ వెహికల్ కూడా పెట్రోల్ వర్షన్ అనమాట ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ అనమాట నైన్టీన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనమాట ఈ వెహికల్ వచ్చేసి మనకి ఇది రీడింగ్ చూసుకున్నట్టయితే డెబ్బై వేల కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్సాక్షన్ సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్ అనమాట జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పడం జరిగింది ఈ వెహికల్కి వచ్చేసి రీసెంట్గానే కొత్త టైర్స్ అండ్ న్యూ బ్యాటరీ కూడా వేయించడం జరిగిందని చెప్పడం జరిగింది అనమాట ఈ వెహికల్ అనేది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అని చెప్పడం జరిగింది ఈ వెహికల్ చూసుకున్నట్టయితే వైట్ కలర్లో ఉంది చాలా ఎక్కడనే చిన్న డెంటింగ్స్ కూడా పడలేదని మనకి చెప్పడం జరిగింది అన్నమాట ఈ వెహికల్స్ అనేది ఈ సిక్స్ వెహికల్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే అనమాట ఓనర్ అనేది అంటే డీలర్ అనమాట ఈ వెహికల్కి సంబంధించిన ఆయన వచ్చేసి డీలర్ ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఆరు లక్షల అరవై వేలు అని చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఓనర్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ